సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్స్పూర్ మండలం పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షులు ఈర్ల దేవానంద్ ముద్దురాజ్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమీన్స్పూర్ మండలం అతి చిన్న మండలంగా ఆవిర్భవించిందని, అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని కోరారు. ఎందుకంటే పటచెరు ఉమ్మడి మండలంలో ఒకటి మున్సిపల్ వెళ్ళిపోయింది, పటచెరు టౌన్ వెళ్ళిపోయింది. మేము ఎంపీగా ఉన్నప్పుడు సంగతి చెప్తాము, ఇవన్నీ ఇక ఇళ్ళు ఉండేవి. ఇప్పుడు మీర్పూర్ మున్సిపల్ అయిపోయింది, పటచెరు టౌన్ సపరేట్ అయింది, ఉన్న మండలం రెండు మండలాలు అయింది. చిన్న మండలము, దానికి సంబంధించిన అధికార యంత్రాంగము, దాని పూర్తి స్థాయిలో ప్రజల అవసరాల మేరకు, ప్రజల సమస్యల మీద అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అవగాహనతో పరిష్కరించే మార్గంలో ముందుకు సాగాలి. గ్రామ పంచాయతీ చిన్న చిన్నవి, ఐలాపూర్ తాట అయింది. ఒక సుల్తాన్పూర్లో ఒక పంచాయతీ పోయి నాలుగు పంచాయతీలు అయింది, కొడగపల్లిలో ఒకటి పోయి రెండు అయింది. ఆ విధంగా చిన్న చిన్న దానికి ఒక సర్పంచ్ అతనికి అంత సిస్టమేటిక్ సెక్రటరీలతో సహా ఎక్కడ కొరత లేకుండా కేసీఆర్ గారు మంచి ఆలోచనతో గ్రామాల అభివృద్ధి, అన్ని రకాల అభివృద్ధి పరచాలనే ఆలోచనతోటి ఇవన్నీ చిన్న మండలాలు, చిన్న గ్రామ పంచాయతీలు ఇవన్నీ విభజించి మీకు అందించడం జరిగింది. మనకు పూర్తి స్థాయిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ ఇట మన ప్రజలకు అందుతూ ఉన్నాయి.